హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఈ సిక్స్టీ సిక్స్ వెబ్సైట్ బిజినెస్ మోడల్స్లో నేను మీకు కంప్లీట్గా ఏ బిజినెస్ మోడల్ బాగుంటుంది దాని గురించి చెప్తున్నాను ఏ వెబ్సైట్స్ ఉన్నాయి దాని గురించి కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాను కంప్లీట్ కోర్స్ కావాలంటే నా వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడి నుంచి తీసుకోగలుగుతారు మీరు యూట్యూబ్లో వన్ టు టెన్ చాప్టర్స్ నేర్చుకుంటారు మిగతాయి నా వెబ్సైట్లో మీకు ఈజీగా దొరుకుతాయి అయితే ఇందులోనే భాగంగా ఇప్పుడు ఇప్పుడు చాలామంది మైక్రోనిచ్ బ్లాగ్స్ తయారు చేస్తున్నారు అంటే ఈ మైక్రోనిచ్ బ్లాగ్ అంటే ఏంది దాని గురించి కొద్దిగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇందులో మీకు బెనిఫిట్ అనేది చాలా రెట్లు ఉంటుంది మీరు ఇటువంటి బిజినెస్ మోడల్ చూస్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అంటే మైక్రోనిచ్ అంటే ఏంటి మైక్రోనిచ్ అంటే నిచ్చినకెళ్ళి నిచ్ నిచ్చినకెళ్ళి నిచ్ అంటే ఒక ఐటమ్ ఉంది ఇప్పుడు సపోజ్ చేయండి జ్యువెలరీ ఐటమ్ ఉంది ఇప్పుడు జ్యువెలరీ ఐటెంలో ఇంకా చిన్న 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 ఐటమ్స్ ఉంటాయి కదా దాన్ని తగట్టుగా ఐటమ్స్ రాయడం అన్నట్టు అంటే దాన్ని తగట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే బ్లాగ్ మన వెబ్సైట్లో ఒక పెద్ద ఐటమ్ ఏముంది జ్యువెలరీ వెబ్సైట్ ఉంది అయితే జ్యువెలరీ వెబ్సైట్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా ఆ ఐటమ్స్ని గురించి కూడా మొత్తం కంప్లీట్గా ఒక బ్లాగ్లో రాస్తున్నాం అంటే ఒక పెద్ద నిచ్ని పట్టుకొని మనము దానిలో ఉన్న చిన్న ఐటెంని బట్టి అన్లకీలి ఇంకా చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా దాని గురించి విషయాలు ఇస్తున్నాం అయితే అలాంటి వెబ్సైట్స్ని మైక్రోబీ నిచ్ బ్లాగ్స్ అంటారు అది సెల్ఫోన్స్ గురించి ఉండొచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ రకరకాలుగా ఐటమ్స్ గురించి ఉండొచ్చు మైక్రోనిస్ బ్లాక్స్ ఎందుకు బెనిఫిట్ ఉంటుంది ఎందుకు బెనిఫిట్ ఉంటుంది అందులో మరి అందులో ప్రాఫిట్స్ ఎందుకు వస్తాయి ఎక్కువ ప్రాఫిట్స్ ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు జనరల్గా చూడండి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మనము ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే అనుకుంటే జనరల్గా సర్చ్ చేసేస్తాం అక్కడ మనకు ఒక ఫైవ్ టైన్ ఐటమ్స్ వెబ్సైట్స్ కనబడతాయి మనకి గూగుల్లో అక్కడ నుంచి ఏమవుతుంది ఏదో ఒక వెబ్సైట్ పికప్ చేసి దాని తర్వాత మనము రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాము అది అక్కడ మనకు కొద్దిగా రివ్యూస్ కానీ అవి సరిపోకుండా మనం నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్తాము నెక్స్ట్ వెబ్సైట్లో వెళ్తాము నెక్స్ట్ వెబ్సైట్లో వెళ్తాము నెక్స్ట్ వెబ్సైట్ ఇలా వెబ్సైట్ నుంచి వెబ్సైట్ నుంచి మనం తిరుగుతుంటాం అది ఒక ప్రోడక్ట్ కొనాలన్నా కానీ మనకి చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒక కస్టమర్లా వచ్చి ఒక మీరు ఒక లాగా వచ్చి వెబ్సైట్లో వెతుకుతున్నారు ఇప్పుడు సపోజ్ చేయండి ఒక వెబ్సైట్ నాది మీరు నా వెబ్సైట్లో వచ్చినారు చూసినారు వెళ్ళిపోయినారు మిగతా పర్సన్ వెబ్సైట్లో వెళ్ళినారు వెళ్ళిపోయినరు మీరు నెక్స్ట్ ఇలా ఒక పది మంది దగ్గర వెబ్సైట్ దగ్గర వెళ్ళేసి మీరు వెళ్ళిపోయినారు అంటే ఎక్కడో కొన్నారు కానీ వెళ్ళిపోయిన్రు ఇక్కడ ఏం జరిగింది ఒక పర్సన్ విజిట్ చేసినప్పుడు గూగుల్లో విజిట్ చేసినప్పుడు సర్చ్ చేసినప్పుడు పది వెబ్సైట్స్లో సర్చ్ చేస్తున్నారు అంటే సర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొనే ఛాన్సెస్ అనేది తక్ తక్కువైపోతున్నాయి అంటే ఆ పర్సన్ ఎవరు వెతుకుతున్నారో ఒక పర్టికులర్ వెబ్సైట్ నుంచే కొంటారని గ్యారెంటీ అన్నట్టు ఉండడం లేదు పది సైట్స్కి వెళ్తున్నారు కానీ మైక్రోనిచ్లో ఏం జరుగుతుందంటే అక్కడ కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చేయండి ఒక డిఎస్ఎల్ఆర్ వీడియో కెమెరా సైట్ ఉంది డిఎస్ఎల్ఆర్ వీడియో కెమెరా సైట్లో చాలా రకరకాలుగా కెమెరాస్ ఉన్నాయి మనం సర్చ్ చేసినాము గూగుల్లో వచ్చింది ఒక వెబ్సైట్లో చూసినాము ఒక పది రకాల వంద రకాల డిఎస్ఎల్ఆర్ ఫో అది కనబడుతున్నాయి అక్కడ అక్కడ కనబడినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ చూస్తాము ఓకే ఇంకా వేరే సైట్లో ఉందనే అక్కడి నుంచి వెళ్ళిపోతాం కానీ ఒక సైట్ ఉందనుకున్నాం ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా గురించి ఒక సపోజ్ చేయండి ఏదైనా మోడల్ ఉంది సెవెన్ హండ్రెడ్ డి కావచ్చు లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ డి కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒక మోడల్ కెమెరా అక్కడ ఉంది దాని గురించి ఇంకా మిగతా విషయాలు డీటెయిల్గా ఆ సైట్స్లో వస్తున్నాయి దానికి లెన్సెస్ కావచ్చు దానికి ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా కెమెరాకి ఆ అన్ని ఐటమ్స్ గురించి ఒక్కటే వెబ్సైట్ ఉంది లేదంటే జ్యువెలరీలో ఒక నెక్లెస్ ఉందనుకుందాం ఆ నెక్లెస్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో ఉందనుకుందాం లేదంటే ఇంకా చిన్న ఏదైనా ప్రోడక్ట్ హెల్త్ కేర్కి సంబంధించిన ఒక ఇప్పుడు సపోజ్ చేయండి హెల్త్ కేర్లో సప్లిమెంట్ ఫ్యాట్ అయ్యే వాళ్ళు వెయిట్ తగ్గించే వాళ్ళు వెతుకుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వెతుకుతారు వెతికిన తర్వాత వాళ్ళకి ఒక ప్రోడక్ట్ కనబడదు ఒక పది రకాల ప్రోడక్ట్స్ కనబడితే అక్కడ నుంచి తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ వాళ్ళు వెతుకుతున్న ఐటెంకి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి అనుకోండి ఒక వెబ్సైట్లో అక్కడ నుంచి కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి మైక్రో మైక్రోబినిచ్ బ్లాగ్స్ అనేవి చాలా వరకు ఫేమస్ అవుతున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి ఇంకో మైక్రోనిచ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే పిన్ కోడ్ నెంబర్స్ ఇప్పుడు పిన్ కోడ్ నెంబర్స్ ఒక సైట్ ఉంది అనుకున్నాం అందులో ఆ సైట్లో ఎక్కువ ఏం ఐటమ్స్ ఏమి ఉండవు ఆ పిన్ కోడ్ నెంబర్స్ది ఒక పేజే ఉంటుంది కానీ కొన్ని ఒక వెబ్సైట్ అనుకుందాం ఇంకోటి అందులో వందలాది వందలాది పోస్టులు ఉన్నాయి వేలలో ఉన్నాయి కానీ అక్కడ నుంచి ఎవరు గూగుల్ యాడ్స్ ఇన్కమ్ వస్తలేదు కానీ ఇక్కడ మైక్రోనిచ్ బ్లాగ్ ఒకటే పేజ్ వెబ్సైట్ ఉంది కానీ అక్కడ నుంచి ఎక్కువ మంది కొంటు అది వెబ్సైట్లో వస్తున్నారు అక్కడ యాడ్స్ వస్తున్నారు కాబట్టి యాడ్స్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ఒకటే పేజ్ వెబ్సైట్ ఉన్నా కానీ అక్కడ మ్యాటర్ అనేది కంప్లీట్గా ఇప్పుడు వెతికే వాళ్ళు ఏం వెతుకుతున్నారు పిన్ కోడ్ నెంబర్ అనేది వెతుకుతున్నారు పిన్ కోడ్ నెంబర్ అంటే అది అన్ని అక్కడ కనబడేస్తున్నాయి ఒకటే పేజ్లో వచ్చేస్తున్నాయి ఆల్ ఇండియా పిన్ కోడ్స్ కనబడుతున్నాయి ఇంకా ఎక్కువ ఐటమ్స్ రాసే అవసరం లేదు పిన్ కోడ్ గురించి వచ్చింది కాబట్టి అక్కడ వచ్చేసింది ఇప్పుడు ఆ పేజ్ని వచ్చినప్పుడు ఏదైనా ఐటమ్ పెట్టినప్పుడు అఫిలేట్ ప్రోడక్ట్ పెట్టినప్పుడు అక్కడ సేల్స్ అనేవి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ పిన్ పిన్ కోడ్కి సంబంధించిన అంటే పర్టిక్యులర్ ఐటమ్కి సంబంధించిన ఐటమ్ మనము తయారు చేసినట్టయితే అంటే ఒక పెద్ద ఐటమే కాదు పెద్ద ఐటమ్లో ఇంకా ఉన్న ఐటమ్ చిన్న చిన్న ఐటమ్స్ని పట్టుకుని ఒక మైక్రోనిస్ట్ బ్లాక్ తయారు చేసినట్టయితే అందులో ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి ఇటువంటి బ్లాక్స్ మీరు తయారు చేసుకొని మీ బిజినెస్ మోడల్ని పెంచుకుంటే మీ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి మైక్రోనిస్ట్ బ్లాక్ ఇంతవరకు మీరు తయారు చేయలేదనుకోండి తయారు చేసుకోండి నాతోని కూడా కన్సల్టెన్సీ దీని గురించి ఇంకా మంచి లెవెల్లో పెంచాలి ఇప్పుడు తయారు చేసుకోవడం అంటే ఓకే తయారు చేసుకోవచ్చు కానీ స్టార్టింగ్ నుంచి ఒక సెటప్స్ కరెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్లో అనేది నాట్ ఓన్లీ ఇండియా ఇండియాని కాదు ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా మీకు బిజినెస్ వచ్చే అవకాశం ఉంటుంది మరియు ఎలా ఫాలోఅప్ చేయాలి ఏం సిస్టమ్స్ ఉంటాయి అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో కోర్స్ మీరు ఫాలో అయిపోతే మ్యాక్సిమమ్ విషయాల గురించి మీకు మీకు నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి ఈ కోర్స్ తీసుకోండి కానీ ఈ వెబ్సైట్ తయారు చేసే ముందు స్టార్టప్ కోర్స్ అనేది మీరు కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే అందులో నేను ఎలా పేరు సెలెక్ట్ చేయాలి మరియు దానికి కి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అదంతా చెప్పినాను కాబట్టి ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఈ కోర్స్ కూడా ఫాలో అయిపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవుతారు కాబట్టి ఈ కోర్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడి నుంచి క్లిక్ చేసుకుని తీసుకోండి నెక్స్ట్ బిజినెస్ మోడల్ మీద నేను వర్కౌట్ చేసి మీకు చెప్తాను